ఇతనికి ఉన్న సీట్లతో సెంట్రల్లో మనం చక్రాలు తిప్పకూడదు, లేదా సెంట్రల్ వాళ్ళకి శత్రువు కాకూడదు అనుకునేది అతని యాటిట్యూడ్. సెంట్రల్లో ఎవరు పవర్లో ఉంటే అక్కడ రాజకీయాలు మనం శాసించలేం కాబట్టి అక్కడ రాజకీయ పరంగా మనం సెంట్రల్లో ఉండే గవర్నమెంట్కి మద్దతు ఇచ్చి దాని ద్వారా మన రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చుకుందాం, లేదా మన పార్టీకి ప్రయోజనం చేకూర్చుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీకి సపోర్ట్ చేసినందుకు ఇక్కడ లోన్స్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎక్కువ చేసుకోగలిగాడు, తద్వారా బెనిఫిట్ పొందాడు కదా. అట్లాగే రేపైనా బెనిఫిట్ పొందాలనుకుంటాడు తప్పించి వేరే రూట్ ఆలోచించడం. అంటే న్యూట్రల్ గా ఉంటున్నారని అనుకోవాలి. అయితే అది న్యూట్రల్ అనడానికి కూడా లేదు, తన రాజకీయం తన అంతే. న్యూట్రల్ అంటే అసలు ఎవరితో సంబంధం లేదు, మద్దతు ఇచ్చినప్పుడు ఇంకా న్యూట్రల్ ఎట్ అవుతుంది అంటే ఇంకా ఇవ్వలేదు కదా. ఇంత ముందు బిల్లులకు మద్దతు ఇస్తున్నారు, ఎవడు సెంట్రల్లో పవర్ లో ఉన్నా వాళ్ళకి మద్దతు, అది విధానం అంతే. దానికి వేరే పదమేం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి మద్దతు ఇవ్వటం, దాని ద్వారా తన పార్టీకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం, తన రాజకీయానికి అడ్డు లేకుండా చూసుకోవడం, అది అతని ఫార్ములా. వైసీపీని వీక్ చేసే విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా వ్యూహాత్మక వెళ్తుందా? అంటే ఆర్థిక పరంగా నేతలను తీసుకోవడం కానీ, ఎలక్షన్ ముందు నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు ఎమ్మెల్సీలను కూడా వెనక్కి లాక్కునే ప్రయత్నాలు ఇవన్నీ, బాబు గారి వ్యూహం అది? వ్యూహం ఏం లేదు. ఇప్పుడు మనకేమైపోయిందంటే విభజిత రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి కానీ ఎంపీలకు కానీ వీళ్ళకి ఒక లక్షణం ఏర్పడిపోయింది, ప్రజలు ఏం పట్టించుకోరు మనం ఏ పార్టీకి పోయినా సరే, ఓట్లు అయ్యే వేస్తారులే. వాస్తవంగా ఆంధ్ర తెలంగాణలో తేడా ఉంది, తెలంగాణలో అట్లాగే పార్టీలు ఫిరాయించిన వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించారు, అక్కడ ఆంధ్రాలో అట్లా లేదు. మీరు చూడండి 23 మంది తీసుకుంటే ఒక్కళ్ళే గెలిచి, మొన్న వల్లభనేని వంశీ గెలిచాడా? లేదు కదా.